ఇప్పుడు జనము మన మీద రాళ్ళు వేసినా ఇబ్బంది లేదు, కానీ మొహం మీద ఉమ్మేయద్దు. రాళ్ళు వేసినా ఇబ్బంది లేదు, మొహం మీద ఉమ్మేయద్దు. సో అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోవద్దని నేను బయటకు వచ్చిన, సింపుల్గా చెప్పాలంటే. అంటే మీరు అందులో ఉండి ఉంటే బీఆర్ఎస్ పార్టీకి వత్తాస పలికే అవకాశం అయిపోయారు నాకు జనాలుగా. ఏమ్రా రగ్గ అమ్ముడు పోయినావురా అది ఇదే అని రోజు నాకు వాతలే ఉండి ఉంటే, ఒకవేళ అందులోనే ఉండి ఉంటే అందుకోసమని బయటకు వచ్చింది, అంత తప్పది కాదు. సో ఇప్పుడు ఆయన ఆన్సర్ చెప్పుకోవాలి. ఇప్పుడు నా మీద కేసులు పెట్టి, నన్ను ఏదో ఇబ్బంది పెట్టి, ఇంకేదో చేయాలని ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి. నన్ను ఎవడు ఏ ఛానల్ ఒకటి తీసుకోడు, సింపుల్. తీసుకుంటారా? ఎవరు తీసుకోరు కదా. మా దానికి రండి చెప్తున్నాను. ఛానల్ అంటే నేను ఇప్పుడు సో శాటిలైట్ ఛానల్ అనుకుంటున్నాను, ఎవరు తీసుకోరు. సో నేను ఇట్లాగే పనిచేస్తాను, నేను తప్పదు. అది దిగినము ముందుకెళ్ళడమే. అపోనెంట్ గవర్నమెంట్ అంతే, అంతే అపోనెంట్. ఏ గవర్నమెంట్ అయినా సరే అంతే. ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు అని ఇట్లా అంటే ఏం చెప్తాం? ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు? కంటే వ్యవస్థలో మార్పు వస్తుందా రఘు చేసే పనికి? 0.0001% వచ్చినా సంతోషమే కదా. మేము కొన్ని ఇష్యూస్ రేజ్ చేసినప్పుడు వాటి మీద రాష్ట్రంలో చర్చ జరిగినప్పుడు ఫోకస్ అవుతుంది కదండి. ఇప్పుడు మేము గుర్రంపోడు ఇష్యూలో ట్రైబల్ ల్యాండ్స్ అక్కడ ఉన్న ఎమ్మెల్యే మొత్తం కర్నూలుకి సంబంధించిన కొంతమంది రౌడీలు వచ్చి వాళ్ళని విపరీతంగా కొడుతున్న ఇష్యూని నేను ఫోకస్ చేసిన. వాళ్ళు ఒక నేషనల్ పార్టీనే దాన్ని టేకప్ చేసింది. దాని మీద నన్ను కేసులు అయ్యి అదే కేసులో నేను జైలుకి పోయినా. అక్రమంగా ఏదో ఫేక్ ఏదో రాసి నన్ను జైలుకి పంపించారు. సో మరి అది చాలా పెద్ద ఇష్యూ కదా. ఒక మెడికల్ మాఫియా ఒక శవానికి ట్రీట్మెంట్ చేసి దాన్ని ఫోకస్ చేసిన. ఇవాళ హాస్పిటల్కి పోతే ఫస్ట్ బిల్లులు చూసుకుంటున్నారట, ఏమేమి రాసిరు, ఏంది ఎందుకు కథ, ఏ రోజు మీరు ట్రీట్మెంట్ చేసిరని. మరి అది మంచి పరిణామమే కదా. అంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఏ రోజుకి ఏ బిల్లు వేసారు, ఎంత బిల్లు వేసారని చెక్ చేసుకుంటున్నారు కదా. ఓకే, ఒక అలర్ట్ అయితే దొరికినట్టే కదా. ఓకే, అలాంటివి జరగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మీరు గతంలో చూసుకుంటే యశోద హాస్పిటల్ను కవర్ చేస్తూ చనిపోయిన పర్సన్కి ట్రీట్మెంట్ అందించారని చెప్పేసి చేసింది కదా. దాని ద్వారా 10 కోట్ల నష్ట పరిహారం కింద దావా చేసి అది కూడా ఫేస్ చేసింది రవి ప్రకాష్ అని చెప్పేసి మరి అన్నాడు కదా. అది మీ అందులో మీ తప్పు ఉన్నదా? వాస్తవానికి ఆ ట్రీట్మెంట్ 100% కేస్ షీట్లో రాసారండి, కేస్ షీట్లో ఉంది. ఎవరైతే రమ్యారెడ్డి అనే పాప చనిపోయిందో, వాళ్ళ పాప మిర్యాలు కూడా, వాళ్ళ నాన్న కూడా చాలా ఫైట్ చేస్తున్నారు. ఆ కేస్ షీట్లో ఉంది. నెక్స్ట్ డే ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా, తన తెల్లవారుజాము చనిపోయిన తర్వాత ఇచ్చినట్టుగా. నేను చెప్పడం కాదు. కాకపోతే మరి యశోద హాస్పిటల్ వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నైట్ అయింది, నైట్ తెల్లారి బిల్లు అప్డేట్ అవ్వలేదు. సో తెల్లారి దాంట్లో అయింది. ఇప్పుడు సచ్చిన తర్వాత డేట్లో బిల్లు అప్డేట్ అయిద్దా? చనిపోయిన తర్వాత తీరా కేస్ షీట్ చూస్తే కేస్ షీట్లో కూడా అదే ఉంది. మరి ఏం చెప్పుకుంటారు మీరు? ఇప్పుడు అది ఓపెన్గా జరిగిపోయింది అది. కానీ వాళ్ళు చాలా భయంకరమైన పోరాటం చేశారు నా మీద. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక 4-5 సీనియర్ కౌన్సిల్ వాదిస్తున్నది ఆ కేసుని. సీనియర్ మాజీ అడ్వకేట్ జనరల్ దానికి కేసు వాదిస్తూ ఉన్నాడు. ఓకే, అంటే అసలు యశోద గురించి మాట్లాడొద్దు అన్నది అది కోర్టులో నడుస్తున్నది. జడ్జ్ మనకు ఫేవర్గానే ఇది వచ్చే అవకాశం ఉంది. ఎంత నష్టపరిహారం ఇస్తారో అది మరి ఏం చేయాలా? నేనే అట్లేముంటుంది. ఎన్ని దావా కేసులు, ఎంతమంది ఎన్ని కోట్లు కడుతున్నారు, అవన్నీ తేలిపోతే ఏముంటే. వాళ్ళు ఏదో అప్పటి వరకు బెదిరించడానికి, ఇంకోటి చేయడానికి, ఇంకోటి చేయడానికి. మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి టచ్లో ఉన్న నాయకులు ఎవరు? అందరు ఉంటారు వ్యక్తిగతంగా. అందరు రేవంత్ రెడ్డి గారు మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మాట్లాడినా. పర్సనల్గా పర్సనల్ విషయాలు అట్లా అంత క్లోజ్ ఏమి ఉండదు. అంటే చాలా, నేను ఇంటర్వ్యూ కావాలనుకున్నాను అనుకోండి, ఇంటర్వ్యూ కోసం మాట్లాడతా, ఆ ఇంటర్వ్యూ అయిపోద్ది ఏంటి అని జస్ట్ మాట్లాడతా, వాళ్ళు ఇస్తే టీ తాగుతాం, బయటకు వస్తాం, సింపుల్. ఓకే, అంతకుమించి మన దాడు అసలు ప్రెజెన్సే ఉండదు ఇంక అంతకుమించి. అంటే ఛానల్ పెట్టమని చెప్పేసి చెప్తుంది కూడా పార్టీ నాయకులు, మీకు సపోర్ట్ చేస్తాం వ్యక్తిగతంగా అని చెప్పేసి. చాలామంది ఫోన్ కూడా చాలామంది ఫోన్ చేసి మేము ఇన్వెస్ట్ చేస్తాం అది అని చెప్తున్నారు. కానీ మీరు చెప్పినందుకు థ్యాంక్స్ అనే చెప్తున్నా అంతే. అంటే వాళ్ళని కూడా ఎది చేయొద్దు కదా. ఎందుకు అట్లా అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ఇన్వెస్ట్ చేసి మళ్ళీ రేపొద్దున ఇగో దీని వెనకాల ఈయన ఉన్నాడు, దాని వెనకాల ఆయన ఉన్నాడు, అవసరమా మనకు? నడిపిస్తే అయిపోతుంది. అది ఎంతవరకు వెళ్తుంది ఏంటనే తర్వాత విషయం, పబ్లిక్ డిసైడ్ చేస్తారు మనం ఇచ్చే కంటెంట్ని బట్టి. చాలామంది ఫోన్ చేశారు, అట్లా సపోర్ట్ చేసారు, చేయడానికి ఫోన్ చేశారు. ఆర్ఎస్పీ గారు ట్వీట్ చేశారు, 2-3 ట్వీట్లు చేశారు ఆయన గురించి. విశారదన్ గారు ట్వీట్ చేశారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ట్వీట్ చేశారు, ధర్మపురి అరవింద్ గారు కాల్ చేశారు, అండ్ అద్దంకి దయాకర్ గారు కాల్ చేశారు. ఇట్లా చాలామంది ఆల్ పార్టీస్ నుంచి ఫోన్ చేసిన వాళ్ళు. జితేందర్ రెడ్డి గారు మాజీ ఎంపీ కాల్ చేశారు, చాలామంది కాల్ చేశారు, చాలామంది మాట్లాడారు. అందరూ గట్టిగానే సపోర్ట్ చేశారు. ఓకే, అంటే నేను ఒక దీనికోసం ఫైట్ చేస్తున్నా కాబట్టి కాల్ చేశారు, లేకపోతే నాకెందుకు చేస్తారు? అంతే కదా. ఇప్పుడు వాళ్ళు అన్ని, నేను కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేసి బయటకు వచ్చినందుకే వాళ్ళు ఒక 2-3 వీడియోలు చేశారు.
వాళ్ళకి కింద వస్తున్న కామెంట్స్ ఏంది, జనం ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కనబడతలేవా? లేకపోతే ఇప్పుడు అదే న్యాయం అనుకుంటే ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఛానల్ని? నేను కూడా నేను అది చేసుకోమని కూడా నేను చెప్తలేను, అది కూడా భవిష్యత్తులో మంచిగా నడవాలని కోరుకుంటున్నా. మరి ఎందుకు ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు జనము? ఎందుకు ఎమోషనల్గా అంత అటాచ్ అయ్యారు ఛానల్కి? ఎందుకు బయటకు వస్తున్నారు? ఇది ఆలోచించాలి కదా మినిమం. ఇది నేను నేను చెప్పిన పర్సన్ మీరు మీ క్వశ్చన్కి మీరు ఆన్సరే లేదు మీ దగ్గర. సింపుల్, తొలి వెలుగు నుంచి రఘు బయటకు వచ్చాడు, తొలి వెలుగు సక్సెస్ అవుతుందా? అవ్వాలని కోరుకుందాం. అంటే వ్యక్తిగతంగా అవుతుందా? అవుతుందా? నా ఛానల్ అంటున్నారా? వాళ్ళ ఛానల్? లేదు, ఇప్పుడున్న ఛానల్. ఇప్పుడున్న ఛానల్? ఇప్పుడున్న ఛానల్. ప్రజల గురించి మాట్లాడితే అవుతుంది, ప్రజల గురించి మాట్లాడితే మళ్ళీ పాతదారిలోకి వస్తుంది, లేకుంటే అయిపోతుంది. ఇప్పుడు కేసీఆర్ చాలా యూట్యూబ్ ఛానల్ ఉన్నాడండి, ఒకప్పుడు బాగా నడిచేవి ఆ ఛానళ్ళు. ఇప్పుడు చూడండి వాటి పరిస్థితి. ఒక్కొక్క ఛానల్కి 9 ల్యాక్స్, 10 ల్యాక్స్, 1-2 మిలియన్ ఉంటాయి. 50 మంది కూడా చూడరు అది, స్టాంపు అంతే. మరి ఏ గవర్నమెంట్కి ఫేవర్గా ఏది చేసినా ఉండ అది కుదరని పని. అది ఏ ఛానల్ నడవదు. మీడియా అంటేనే అపోజిషన్, అపోజిషన్లో ఉండే మీడియా మాట్లాడాలి. సింపుల్గా తొలి వెలుగు నిలబెట్టింది ఖచ్చితంగా రగే. తొలి వెలుగు ఛానల్ను ప్రజలకు యావత్ తెలుగు తెలుగు ప్రజలందరికీ పరిచయం చేసిందంటే రఘు అని అన్నదంలో అతిశయోక్తి లేదని చెప్పొచ్చు. దీని ద్వారా అంటే ఈ జర్నీలో మీకు బెస్ట్ అచీవ్మెంట్ అని అనిపించింది ఏ సిచ్యువేషన్? నాకు బెస్ట్ అచీవ్మెంట్ అంటే ఒకటి గుర్రంపోడు ల్యాండ్స్ది చాలా పెద్ద అచీవ్మెంట్ అది. ఎందుకంటే నాకు చాలా ఇది అనిపించింది, అక్కడి నుంచి ఇంకొంచెం బలంగా స్టార్ట్ చేయడానికి అదొక పునాది. దాని తర్వాత సిరిసిల్లలో ఒక 6 ఇయర్స్ పాప మీద ఒక రేప్ చేస్తాడు ఒక అమ్మాయిని. కేటీఆర్కి దగ్గరి అనుచరుడు, అక్కడున్న లోకల్ మండల లీడర్ అన్నమాట. ఓకే. సో ఆ ఇష్యూలో నేను తప్ప ఎవరు మాట్లాడలేదు. టోటల్ మీడియా, టోటల్ మీడియా నేను చెప్తున్నా కదా, టోటల్ మీడియా.